ఉంటే ఈ ఫ్యాను ఈ టీవీ ఈ యూట్యూబ్ ఇంతేనండి అని చెప్పేసి అన్నప్పుడు నాకు బాధపడాలా జాలిపడాలా అర్థం కాదు. రెండోసారి తృప్తి పడాలా, అంతే. ఎందుకంటే నా వరకైతే నాకు సాటిస్ఫాక్షన్, ఎందుకంటే నా కెరీర్లో ఒక పరిమిత సందర్భాల్లో ప్రెషర్ వచ్చింది, ఏది మేనేజ్మెంట్ నుంచి పరిమిత అవును. సందర్భాల్లో 99% నా మీద ప్రెషర్ లేదు, పని చేసుకుంటూ పోయా, పొలిటికల్ ఇష్యూస్ అయినా గొడవలా గందరగోళాలా. అదే అవును. సందర్భంలో ఇవాల్టి రోజున అట్లాంటి వాతావరణం లేని పొజిషన్లో నేను నా స్వేచ్ఛను ఇప్పటికీ వినియోగించుకుంటున్నా నా ప్లాట్ఫామ్ ద్వారా. ఒకటి 100 మందే చూడొచ్చు, ఒకటి 100,000 మంది చూడొచ్చు, చూడట్లేదు కదా అనేసి మానేయట్లేదు, చూస్తున్నారు కదా అని ఎక్కువ చేయట్లేదు, ఏది ఎంతవరకు అవును. కావాలో చేస్తున్నాం. ఇది మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, బట్ అంతే. చూసేవాళ్ళకి మీరు ఆ స్థాయిలో ఎందుకు లేరండి, లేకపోతే ఇట్లా కదా. ఇది ఈ దీనికోసం ఏం చేయాలి, మనం ఒక లుఫ్త్ కోర్ పనులు చేయాలి, అదే కదా. ఒక డాష్ డాష్ పనులు చేయాలి. ఏంటది, అదే. ఇవాల్టి రోజున స్వేచ్ఛగా సింపుల్గా చెప్పాలంటే అమ్ముడు ఏచ్ఛ, పోవాలి, అంతే, అమ్ముడు కూడా కాదు, ఇంకా ఇంకా ఎట్స్ అమ్ముడు ఎందుకు. అనే పదం మామూలు ఓ రకంగా, ఇంకా అంతేనా, అంతకంటే అంతకు మించా. అసహ్యమైన పదం.